channel Anesha Teach. Iroju man channel lo chakati recipe tho paatu oka chakati mokkanu kuda chupistanandi. Malli daniki special video cheyatam endukani deentlone include chestunanu. Adi kuda chudandi. Antakante munduga inkoka vishayam entante man channel ni ippudu varaku watch chestunnattundi varandarki viewers ki alage subscribers andarki kuda peru peruna dhanyavaadalandi. అలాగే ఈ మధ్య కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానల్ ని షేర్ చేయండి, మరింత సపోర్ట్ చేయండి, మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి మరిన్ని సజెషన్స్ నాకు తెలియచేయండి. నమస్తే అండి. మనం ఇప్పుడు వీడియో చూసేద్దాం. చక్కగా ఈ కర్రీని బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండుకోవచ్చండి. ఏం లేదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునేటువంటి రెసిపీ ఇది. దీన్ని వేడివేడిగా చక్కగా చపాతీలు చేసుకొని తినవచ్చు, అలాగే రైస్లోకి బాగుంటుంది, అలాగే సాంబార్ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ రైస్లోకి చపాతీలోకి అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. దీనికి కావాల్సినవి మనకి ఫ్రెంచ్ బీన్స్ దొరుకుతాయి కదండి, ఈ పొడవివి, ఇవి తెచ్చుకొని వాటిని చక్కగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా కడుక్కున్న తర్వాత మనం వీటిని చక్కగా కట్ చేసుకోవాలండి. మనకు కావాల్సినటువంటి మీడియం సైజు చిన్న చిన్న ముక్కలు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, అది మన ఇంట్రెస్ట్ని బట్టి. ముందుగా బాగా అంటే కొంచెం సాల్ట్ వాటర్ వేసుకుని కొంచెం కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వాటర్ వేసుకుని దాని మీద ఏమైనా పెస్టిసైడ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ తొందరగా పోతాయన్నమాట. వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా అలాగే కడుక్కోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను అంటే చపాతీలోకి అని చెప్పాను కదా, కాబట్టి కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను నేను. కొంచెం పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, దీనికి ఒక చిన్న హాఫ్ కొబ్బరి చెప్ప అయితే సరిపోతుందండి. నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే ఎండు కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రై అటు ఫ్రై లాగా కాకుండా ఇది ఇటు ఇగురు కర్రీలాగా కాకుండా ఉంటుంది, డ్రైగా కూడా ఏముండదు, కర్రీ చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ చెక్ కొబ్బరి ముక్క తీసుకుని దానిలో ముక్కలు చేసి పెట్టుకోండి. తిరుగు తీసుకునేది ఉంటే తిరుగు కూడా తీసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. అవి మామూలుగా నిలువుగా కట్ చేసుకోవాలండి, చాలా పలచగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి, అలా రావాలి. అంటే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలాగా మనం ఉల్లిపాయలు అనేవి కట్ చేసుకోవడం వల్ల కర్రీకి అందం వస్తుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం బీన్స్ని ఉడికించుకోవాలండి ఫస్ట్. అంటే ఒక 60% దాకా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాన్ని నీళ్ళన్నీ వంపేసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఆ విధంగా బీన్స్ మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అన్ని పప్పు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం అవి వేగనివ్వాలి. పోపు వేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని వేపుకోవడం మంచిది, ఎందుకంటే దీంట్లో కరివేపాకు అలా వేసినప్పుడు అవి మీదకు చిమ్ముతాయి. అక్కడ సిమ్లోనే పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లోకి ఒక ఎండుమిర్చి కట్ చేసి వేయాలండి. ఎండుమిర్చి మనం ముందే వేస్తే నల్లగా అయిపోతుంది. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. అలా వేసి పోపు మనకు రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని వేసేసి కాసేపు మనం వాటిని మగ్గనివ్వాలి. ఆనియన్స్ తొందరగానే మగ్గిపోతాయి కదా, మూత పెట్టుకున్న మగ్గించుకోవచ్చు. నేను వీడియో కోసం మూత పెట్టట్లేదు. ఒక 2 నిమిషాలు అలా అంటే అవి తొందరగానే మగ్గిపోతాయి, ఎందుకంటే మనం చాలా పలచగా కట్ చేసాం కాబట్టి. ఆనియన్స్ అంతా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బీన్స్ని యాడ్ చేసుకోవాలండి. నేను యాడ్ చేసే స్కిప్ చేశాను, అది చూడండి. ఈ విధంగా మనం బీన్స్ని యాడ్ చేసుకోవాలి. బీన్స్ యాడ్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా కొంచెం పోయేలాగా మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా అనుకోవాలి, తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది కదా. ఆ విధంగా అవి ఆయిల్ కంటెంట్ అంతా కొంచెం ఎగిరిపోయే వరకు, అంటే వాటర్ కంటెంట్ అంతా కూడా కొంచెం ఎగిరిపోయే వరకు మనం ఉంచుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఎందుకంటే 60% ఉడికిపోయింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి.
మధ్య మధ్యలో అలా సిమ్లోనే పెట్టుకుని మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూను ఉప్పు వేసాను నేను, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత మీకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత అవి మరింత తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది. ముందుగా మనం ఆనియన్స్ వేయించుకున్నప్పుడు ఉప్పు వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు, లేదంటే ఇలా బీన్స్ వేసేసిన తర్వాత కూడా వేయచ్చు. చూసారు, కొంచెం ఉప్పు వేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గుతున్నాయి, కానీ కొంచెం తిప్పుకోవాలండి ప్రాసెస్. అలా ఉంచేస్తే అడుగంటేస్తూ ఉంటుంది. సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి, సిమ్ టు మీడియం పెట్టుకోవాలి ఫ్లేమ్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకోవాలండి, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. దాంట్లో పసుపు వేసుకున్న తర్వాత ఒకసారిగా మళ్ళీ అంతా కూడా కలపండి. ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, అది మీ రుచికి తగినంత విధంగా. కారం వేసుకున్న తర్వాత కూడా బాగా కలపండి, ఎందుకంటే ఇందులో మనం ఏ వాటర్ యూజ్ చేయం కాబట్టి వేసిన ఇంగ్రీడియంట్స్ తర్వాత ఒకసారి మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే పచ్చి కొబ్బరి తురుము ఏదైతే ఉందో దాన్ని దాంట్లో వేసేయాలి. నేనైతే కొంచెం బరకగా మిక్సీ పట్టానండి, తిరుగు తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని చక్కగా తిరుగు తీసుకోవచ్చు. అదే తరుగు అంటారు కదా, తరుగు తీయడం అంటారు కదా, కొబ్బరి చెక్క తరుగు తీయడం అంటారు కదా, అలా తరుగు తీసుకోవచ్చు. లేదంటే డ్రై కోకోనట్ పౌడర్ కూడా వాడుకోవచ్చు అండి ఆ ప్లేస్లో. ఇప్పుడు హోల్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను, ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే అన్ని వంటల్లో మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇప్పుడు ఒక్కసారి మగ్గిన తర్వాత చూడండి కర్రీ ఎలా దగ్గర పడిపోయిందో. ఇందులో ఒకసారి కొంచెం ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి రెసిపీ. చపాతీల్లోకి అయితే సూపర్ ఉంటుందండి, అలాగే పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా ఈ రెసిపీని ఈజీగా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. మధ్యలో ఆనియన్ అలా కట్ చేసి గార్నిష్ చేశాను. ఎంతో కలర్ఫుల్గా గ్రీనీ గ్రీనీగా చాలా చక్కగా అనిపిస్తుంది కదా. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా, ఒక చపాతీలోకి కాదు. నేను ఈ వీడియోలో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఒక మొక్క గురించి చూపిస్తానని, ఆ మొక్క గురించి కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి ఇదేనండి ఆ మొక్క. నాకైతే ఈ మొక్క పేరు స్పైడర్ ప్లాంట్ అంటారని తెలుసు. మీకు ఎవరికైనా ఈ ప్లాంట్ పేరు ఇంకొకటి ఏదైనా తెలిస్తే కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే స్పైడర్ ప్లాంట్ అంటారని నేను అనుకుంటున్నా. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి, అవుట్డోర్ కూడా పెంచుకోవచ్చు దీన్ని. ఇవి ఇంట్లో పెట్టడం వల్ల ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్. ఇవి నా దగ్గర అలా ఇండోర్ ప్లాంట్స్ చాలానే ఉన్నాయి, ఆర్నమెంటల్ ప్లాంట్స్. ప్రస్తుతానికి దానికి కుండీ ఏం లేక ఒక డబ్బాలో వాటర్ వేసి పెట్టాను. ఇది వాటర్లోనూ మట్టిలోనూ కూడా చాలా బాగా పెరుగుతుందండి. దీనికి పెట్టినటువంటి కుండీ కూడా కొంచెం మనం ఏదైనా డెకరేషన్ చేయాలి. చేసి మళ్ళీ ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇంకొకసారి, టైం లేదని చెప్పేసి దాంట్లో తేగానే నీళ్ళు వేసి పెట్టేశాను. ఈ ప్లాంట్ బాగా నచ్చింది నాకు. దీనికి అసలు పేరేంటో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు వీడియోలో తెలియజేస్తారని చెప్పేసి ఈ మొక్కను చూపిస్తున్నాను నేను. అలాగే మొక్క చాలా బాగుంది, మధ్యలో అటు ఇటుగా గ్రీన్గా వచ్చి మధ్యలో క్రీమ్ కలర్లో వచ్చింది. చూడండి పైనుంచి కూడా చూపిస్తున్నా మొక్క, అసలు స్పైడర్ ప్లాంట్ అంటే స్పైడర్ లాగే ఉన్నట్టే ఉంది ఇది. మరి ఇంకేదైనా పేరు ఉంటే కూడా చెప్పండి. చూడండి నేను అయితే వాటర్లోనే పెట్టాను, మట్టిలో పెట్టుకుంటే కూడా దీని సైడ్ నుంచి మొక్కలు వస్తాయండి. ఒక మొక్క తెచ్చుకుంటే చాలా మొక్కలు చేసుకోవచ్చు.
దీన్ని చాలా బాగా పెంచుకోవచ్చు అనమాట. కారిడోర్లో కానీ, అలాగే ఇంట్లో కార్నర్లో కానీ, బెడ్రూమ్లో కానీ, అలాగే ల్యాప్టాప్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా ఇది పెంచుకోవచ్చు. చిన్న కుండీలో సైతం పెంచుకోవచ్చు. ఈజీగా గ్రో అయ్యేటువంటి ప్లాంట్ ఇది. బాగా నచ్చి నాకు ఈ ప్లాంట్ తెచ్చిపెట్టుకున్నాను నేను. ఇంకొకసారి చెప్తున్నానండి, ప్లాంట్ పేరు కనుక మీ అందరికీ తెలిస్తే నాకు చెప్పండి. నేను మాత్రం ఇది స్పైడర్ ప్లాంట్ అంటారని తెలుసుకున్నా. మరి మీకు ఏదైనా పేరు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలపండి నాకు. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే అండి.